హిట్ నంబర్ 3 మేధో మరియు అభివృద్ధి దివ్యాంగుల కొరకు సాధారణ మరియు సరళమైన ప్రాథమిక కిట్. ఇది 7 నుంచి 11 సంవత్సరాల వయసు కలిగిన వారికి సంబంధించిన కిట్. ఇది ప్రైమరీ గ్రూప్ కి సంబంధించిన కిట్, కిట్ నంబర్ 3. ఇది తయారు చేసి పంపిణీ చేసేది జాతీయ మేధో దివ్యాంగ వ్యక్తుల సాధికారత సంస్థ, సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రాలయము, భారత ప్రభుత్వం. ఇందులో ఉండే ఐటమ్స్ అన్ని కూడా మనం ఇప్పుడు వివరంగా చూద్దాము. సో ఫస్ట్ ఐటమ్ మొదటి ఐటమ్ పిఆర్ 1 చెక్కతో చేసిన కూరగాయల చిత్రాల ఫజిల్. ఇది వివరణ ఏంటంటే మృదువైన చెక్క బోర్డు పై 8 కూరగాయల ఫజిల్లు అంటే వంకాయ, ఉల్లిపాయ, టమాటా, ఆలుగడ్డ, బెండకాయ, క్యాబేజీ మరియు క్యాలిఫ్లవర్ వంటివి. ఇవి విడతీయడానికి వీలుగా ఉన్నది. ఉపయోగం ఏంటంటే పిల్లలు కూరగాయల పేర్లు, ఆకృతులు మరియు రంగులను గుర్తించగలగడం నేర్చుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిఆర్ 2 పలక మరియు అబాకస్. వివరణ రెండు భాగాలుగా విడతీసిన చెక్క ఫ్రేమ్. ఇది ఒక భాగంలో మంచి రాడ్లు మరియు పూసలు, ఇంకొక భాగంలో పూసల ఆధారంగా వ్రాసేందుకు లెక్కలు చేసేందుకు వీలుగా ఉన్న పలక. ఉపయోగం ఏంటంటే ఇది మనసులోనే లెక్కించే ముందు ప్రారంభ దశలో లెక్కించే విధానం. పిల్లలు పూసలను లెక్క పెడతారు. ఇది ఆ వయసులో చేసే పద్ధతి. ఇక మూడవది పిఆర్ 3 చిత్రాలు మరియు పదాల కార్డులు. వివరణ తినడం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం మొదలైన రోజువారీ పనులను లామినేట్ చేయబడిన వాటర్ ప్రూఫ్ చిత్రాల కార్డులు ఇవి. వీటి ఉపయోగించడం వలన పిల్లలు తమ పనులు చేసుకోవడం అంటే తినడము, పళ్ళు తోముకోవడము, స్నానం చేయడము మొదలైన వాటికై వారంతట వారే చేసుకునేందుకు ఉద్దేశించబడినవి. వారు ఈ పనులను క్లాస్లో చదివి అమలు పరచడానికి ప్రయత్నిస్తారు. ఇక నెక్స్ట్ పిఆర్ 4 అమెరికా కిట్ మెకానిక్స్ 1. వివరణ ఈ కిట్లో వాహనాలు, జంతువులు మొదలైన వాటి వివిధ భాగాలు ఉన్నాయి. హాని చేయని సురక్షితమైన నట్టు బోల్టుల వంటి పరికరాలు ఉన్నాయి. వీటితో వివిధ ఆకృతులు తేలికగా చేయవచ్చు. ఉపయోగం ఏంటంటే పిల్లలు సజీవ నిర్జీవ వస్తువుల భాగాల గురించిన పరిజ్ఞానం పొందుతారు. ఇక నెక్స్ట్ పిఆర్ 5 నెంబర్ కార్డులు. బాక్స్ లో ఉన్నవి ఇవన్నీ. ఇవి ఏంటంటే వివరణ ఒక అంకె చెక్క కార్డులు అంటే గణిత గుర్తులతో కూడిన నెంబర్ కార్డులు. ఇవి అంటే ప్లస్, మైనస్, క్రాస్, ఈక్వల్టీ ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన సింబల్స్ అన్ని ఉన్నాయి ఇందులో. వీటిని ఉపయోగించడం వల్ల పిల్లలు లెక్కించడము, నంబర్లు మరియు గుర్తులను గుర్తించడం నేర్చుకుంటారు. ఆడుతూ మరియు క్లాసులలో పోటీలలో పాల్గొని త్వరగా మరియు సరిగ్గా లెక్కించగలడం నేర్చుకుంటారు. నెక్స్ట్ పిఆర్ 6 అనుకూలపరచబడిన రోజువారీ వస్తువులు. వివరణ హ్యాండిల్లో ఉన్న స్పూన్, తేలికగా పట్టుకోగలిగే పళ్ళు తోముకునే బ్రష్, దీనికి చివరన గంటలు తొడిగి ఉన్నాయి. గ్లాసుకు అంచులు ఇవతలి వైపుకు ఉండడం వలన గ్లాసులో నీరు ఒలికిపోకుండా ఉంటుంది. ఉపయోగం ఏంటంటే పిల్లవాడు తినడానికి స్పూన్ని వాడగలుగుతాడు. ఇవతలి వైపుకు వంచబడి ఒలికిపోకుండా ఉండే గ్లాసు, దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి పళ్ళు తోముకునే బ్రష్ మరియు సరి అయిన పద్ధతిలో బ్రష్ చేసుకుంటాడు. తినడానికి స్పూన్ వాడతాడు, త్రాగడానికి గ్లాస్ వాడతాడు. నెక్స్ట్ పిఆర్ 7 చెక్కతో చేయబడిన పౌండ్ బొమ్మ సుత్తితో పాటు. అంటే వివరణ 6 పెగ్లు మరియు సుత్తి ఉన్న చెక్క బెంచ్. ఇది పిల్లవాడిని సుత్తితో పెగ్లను ఒక్కసారిగా కొట్టమనండి. అన్ని పెగ్లు పడిపోయినప్పుడు బోర్డును తిరగేసి పెగ్లను మరలా కొట్టమనండి. ఉపయోగం ఏంటంటే కన్ను చేయి సమన్వయానికి తోడ్పడుతుంది. చిన్న కండరాలు అభివృద్ధి చెందుతాయి మరియు పిల్లల బలాన్ని ఉపయోగించగలుగుతాయి.
का नेक्स्ट पीआर एट रेंडु चेक्का जिक्सा फजिल अंटे दींट्लो वारालु मरियु नेललकु संबंधिंचिन వివరాలు ఉన్నాయి. వివరణ ఏంటంటే రెండు చెక్క ఫజిల్లు ఒకటి వారముల పేర్లు మరొకటి 12 నెలల పేర్లు ముద్రించబడి ఉన్నాయి. ఇవి వరుసగా అమర్చబడ్డాయి. ఉపయోగం ఏంటంటే పిల్లలు ఫజిల్ ని రెండు విధాలుగా పరిష్కరించడం నేర్చుకుంటారు. ఒకటి వారములు మరియు నెలల పేర్లు మరియు వస్తువుల ఆకృతుల గురించి తెలుసుకుంటారు. ఇక నెక్స్ట్ పిఆర్ 9 సమయం తెలుపుటకు కిట్. వివరణ జరపగలిగే రెండు ముల్లులు ఉన్న చెక్క గడియారం ఇది. గడియారం డయల్ ఆకారంలో మూడు రబ్బర్ స్టాంపులు ఇంకా మూడు ఆకృతులు ఒక చతురస్రము వృత్తము మరియు ఓవల్ ఆకృతులు మరియు ఒక స్టాంప్ ప్యాడ్ దీనిలో 9 A4 వర్క్ షీట్లను పని చేయడానికి ఇవ్వబడ్డాయి. ఉపయోగం పిల్లలు దీని సాయంతో గంటలు మరియు నిమిషాలుగా సమయం చెప్పడం నేర్చుకుంటారు మరియు ఒక్కో ముల్లు పనిని తెలుసుకుంటారు. పిల్లలు గడియారాల వివిధ ఆకృతులను తెలుసుకుంటారు. అంటే ఇది చెక్క గడియారం. ఇందులో మూడు రబ్బర్ స్టాంపులు స్కెచ్ పెన్ మరియు వర్క్ షీట్లు ఇచ్చారు కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసి ఈ సమయాన్ని తెలుసుకుంటారు. నెక్స్ట్ పిఆర్ 10 లెక్కించడం మరియు సరిపోల్చడం. వివరణ చెక్క టాబ్లెట్లు రెండు సెట్లు ఇవి. ఒక సెట్ పైన సంఖ్యలు మరి ఒక సెట్ పై అన్నే నంబర్ల చుక్కలు ఉన్నాయి. ఉపయోగం ఏంటంటే పిల్లలు చుక్కలను లెక్క పెట్టడం మరియు సరైన నంబర్తో పోల్చడం నేర్చుకుంటారు దీనివల్ల. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పిఆర్ 11 చెక్కతో చేసిన పజిల్. ఇది మానవ శరీర భాగాలు ఉన్నాయి. ఇక్కడ వివరణ ఏంటంటే మనిషి ఆకారంలో విడతీయగలిగే భాగాలతో చెక్క ఫజిల్ ఇది. దీనికి పైన లాగి పెట్టేందుకు వీలైన నాప్ కూడా ఉంది. ఉపయోగం ఏంటంటే పిల్లలు శరీర భాగాలు మరియు వాటి పని తెలుసుకుంటారు మరియు ఫజిల్ పరిష్కరించడం కూడా నేర్చుకుంటారు. లాగి పెట్టడం చేయడం వలన పిల్లలలో ఫిన్సర్ గ్రిప్ పెరుగుతుంది. ఇక నెక్స్ట్ పిఆర్ 12 చెక్కతో చేసిన పజిల్. అంటే ఇది అక్షరమాలతో కూడిన క్రిమి బొమ్మ ఇది. వివరణ సాఫ్ట్ చెక్కతో చేయబడిన గొంగలి పురుగు ఆకారంలో ఉన్న బొమ్మ ఇది. దీనికి పైన లాగడానికి వీలుగా నాబ్ ఉంది. ఉపయోగం ఏంటంటే పజిల్ ని పరిష్కరించడం మరియు అక్షరాలను క్రమంలో పెట్టడం ద్వారా మానసిక సామర్థ్యం పెరుగుతుంది. ఇలా గొంగలి పురుగు ఆకారాన్ని పూర్తి చేస్తారు. నాబ్ని లాగడం వలన పిల్లలలో పిన్సర్ గ్రిప్ పెరుగుతుంది. ఇక నెక్స్ట్ పిఆర్ 13 క్రియాత్మక సాక్షరత వర్క్ పుస్తకం ఇది. వివరణ భాషా నైపుణ్యతను పరిచయం చేయడానికి మార్గదర్శక పుస్తకం ఇది. ఈ విషయ దీనిలో విషయ సూచిక ఏంటంటే ఇది వర్ణమాలను అభ్యసించే పుస్తకం. ట్రేస్ చేసి మరియు వ్రాయడం అభ్యసించేందుకు అక్షరాలు ఉన్నాయి. దీనిలో 56 పేజీలు రంగురంగుల చిత్రాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ పిఆర్ 14 క్రియాత్మక సంఖ్యల వర్క్ పుస్తకం. ఈ పుస్తకం వివరణ ఏంటంటే నంబర్లను పరిచయం చేసే వర్క్ పుస్తకం. ట్రేస్ చేసి మరియు వ్రాసి అభ్యసించేందుకు సరళమైన అభ్యాసాలు ఉన్నాయి ఇందులో. విషయ సూచిక ఏంటంటే ఈ బుక్ ఈ పుస్తకంలో 1 నుంచి 50 వరకు నెంబర్ల చిత్రాలతో ఉన్నాయి. వీటిలో 56 పేజీలు ఉన్నాయి. ఉపయోగం ఏంటంటే ఈ పుస్తకం వలన పెన్సిల్ పట్టుకోవడము మరియు గ్రిప్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ పిఆర్ 15 యూకేజీ స్థాయి పుస్తకాలు. వివరణ ఏంటంటే మొదటిది 1 నుండి 100 వరకు చిత్రాలున్న నెంబర్ల పుస్తకము. రెండవది ఒక భాషా పుస్తకం కథలతో పాటు ఉన్నది. ఉపయోగం ఏంటంటే పిల్లలు 1 నుండి 100 వరకు నెంబర్లను లెక్కించడం నేర్చుకుంటారు. ఈ పుస్తకం గ్రహించే శక్తిని స్పెల్లింగ్ తెలుసుకోవడాన్ని ఉచ్చరించడం మొదలైనవి పెంపొందించడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ పిఆర్ 16 1వ తరగతి పుస్తకం ఇది.
వివరణ ఏంటంటే గణిత పాఠ్య పుస్తకం ఇది. ఈ పుస్తకంలో కూడిక, తీసివేత, భాగించడం, గుణించడం లాంటివి చేయడానికి నెంబర్ల అభ్యాసాలు ఉన్నాయి. ఇంకా ఇంకొకటి ఆంగ్ల పాఠ్య పుస్తకం. ఈ పుస్తకంలో కథలు మరియు కవితలు కూడా ఉన్నాయి. వీటి ఉపయోగం ఏంటంటే పిల్లలలో గ్రాహ్య శక్తి, పదాలు మరియు స్పెల్లింగ్ మొదలైనవి పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇక నెక్స్ట్ PR 17 మ్యాజిక్ పలక. ఇది వివరణ ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఇది, హాని చేయని, విరిగిపోని పెన్సిల్ వంటి ఒక స్టెన్సిల్ ఇది, ఏదైనా డ్రాయింగ్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దీనికి ఉన్న బటన్ సాయంతో ఒక చివర నుంచి మరో చివరకు జరిపి తేలికగా వ్రాసినది తుడపవచ్చు. ఉపయోగం ఏంటంటే ఒక ఈ బహుళ ప్రయోజనం కల స్లేట్ ఏదైనా డ్రాయింగ్ మరియు ఏదైనా వ్రాయడానికి లేదా లెక్కించడానికి కూడా వాడచ్చు. గేమ్స్ కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు. వ్రాసినది తుడపడం సులువుగా చేయవచ్చు కనుక సమయం ఆదా అవుతుంది. మరియు పిల్లల మోటార్ నైపుణ్యాలు సరదా అయిన రీతిలో అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ PR 18 రంగులు నింపే పుస్తకము మరియు క్రేయాన్లు. వివరణ ఏంటంటే ఈ పుస్తకంలో రంగురంగుల చిత్రాలు మరియు రంగులు లేని చిత్రాలు రంగులు నింపేందుకు వీలుగా ఉన్నాయి. ఈ A4 పుస్తకము క్రేయాన్ల సెట్తో వస్తుంది. ఉపయోగం ఏంటంటే పిల్లలు క్రేయాన్లు పట్టుకోవడము, చేతి కదలికను నియంత్రించడము వంటి సూక్ష్మ మోటార్ నైపుణ్యత పెంచడానికి తోడ్పడుతుంది. ఇక నెక్స్ట్ PR 19 స్ట్రింగ్తో పాటు పూసలు ఉన్నాయి. ఇక్కడ వివరణ ఏంటంటే బ్రైట్ రంగులు కలవి, హాని చేయని, శుభ్రం చేయగలిగే 20 ప్లాస్టిక్ పూసలు ఇవి. ఒక గట్టి నైలాన్ స్ట్రింగ్కు గుచ్చబడి ఉన్నవి. ఉపయోగం ఏంటంటే పిల్లలు రంగులను గుర్తించడం, పూసలను గుచ్చడం, వివిధ రంగుల పూసలను వివిధ రకాలుగా గుచ్చడం నేర్చుకుంటారు. వీటితో బ్రేస్లెట్ లేదా యాంక్లెట్ చేయడం కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ PR 20 NIEPID పుస్తకంలు. వివరణ ఏంటంటే 1వది మానసిక దివ్యాంగ విద్యార్థులకు క్రియాత్మక విద్యా బోధన, 2వది క్రియాత్మక సాక్షరత ఫ్లిప్ చార్టులు అంటే 1 నుంచి 4 వరకు, 3వది క్రియాత్మక సాక్షరత వర్క్ పుస్తకములు 1 నుంచి 3 ఉన్నాయి, 5వది స్వతంత్ర వైపునకు సిరీస్ల సెట్, ఇక 6వది ప్లే ఫర్ ఫన్ అండ్ లెర్న్. ఉపయోగం ఏంటంటే ఈ బుక్స్ వల్ల పిల్లలకు రోజువారీ వస్తువుల గురించి అవగాహన కలుగుతుంది. పిల్లలు తమ చుట్టూ ఉన్న వాటిని గమనించడం మరియు వాటిని అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. ఈ కిట్లో ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో చక్కగా ప్యాక్ చేయబడి ఉన్నాయి.